ప్రభాకర్ గారు రియాక్ట్ అవుతారు. ప్రభాకర్ గారు, గవర్నర్ గారు మా ప్రభుత్వ ప్రాధాన్యతలే చెప్పారు, తప్పే ఉంది. అదే రామ్మోహన్ గారు డెఫినెట్ గా అందరూ అంగీకరించాల్సిన అంశమే. వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడడం ద్వారా ఎవరికి అభ్యంతరం ఏది? ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, ప్రభుత్వ ప్రాధాన్యతలో స్వేచ్ఛాయుత తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అంశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నేనేమంటే ముఖ్యమైన అది చెప్తూనే గతంలో ఏం జరగలేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినారు. ఆమె చెప్పినటువంటివి చాలా అంశాలు అభ్యంతరకమైనటువంటి అంశాలు ఏమిటంటున్నారంటే, అసలు ఆర్థిక అంటే ఆర్థికంగా చితికిపోయింది అనే పద్ధతిలో ఆర్థికంగా స్వాతంత్రం వచ్చింది. నిజానికి ఆర్థికంగా ఏ రకంగా ముందుకు పోయినాం అనేటువంటి విషయాన్ని ఆర్బీఐ చెప్పింది, నీతి ఆయోగ్ చెప్పింది, అనేక సంస్థలు కూడా చెప్పినాయి. వచ్చినటువంటి అంశాలు చెప్తున్నాను. సరే, ఇప్పుడు రెండు విషయాలు మురళి గారు, ఇక్కడ గవర్నర్గా మా ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు. నేను మొన్నటిదాకా మాట్లాడింది చాలా అవాస్తవాలు అని అన్న చెప్పాలి గవర్నర్ గారు. నేను చాలా అవాస్తవాలు మాట్లాడినాను, ఇప్పుడు మాత్రమే నిజాలు మాట్లాడుతున్నాయి అని చెప్పినా మనం ఒక రకంగా చూడాలి. లేదు, నేను పూర్తిగా ఒక పార్టీ నాయకురాలిని మాత్రమే అని అంటే ఒక పార్టీ నాయకురాలిగా, ఎందుకంటే ఇప్పుడు మీ చర్చలో అల్టిమేట్గా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఆమె ఒక పార్టీ నాయకురాలుగా మాట్లాడుతుంది కాబట్టి మనం ఆమెను అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు అనే చర్చ కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ పార్టీ నాయకురాలు ఒకవేళ పార్టీ నాయకురాలు కాదు అంటే మన చర్చ వేరు తీరు ఉండాలి. ఏమంటే కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఆమె చేయాల్సిన పనులేమిటి, చేయకూడని పనులేంటివి అనే చర్చ పెట్టుకుంటేనేమో డెఫినెట్గా ఏమేమి అభ్యంతరాలు అనేటువంటి విషయం మేము వివరంగా చెప్పొచ్చు. మా ప్రభుత్వంలో కూడా ఆమె కాన్స్టిట్యూషన్ లెడ్ కాబట్టి ఆనాడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలు అని ఆమె చెప్తే ఏమేమి కరెక్ట్ అని చెప్పాలి.